చేర్చుకున్న తర్వాత లేచి నిలబడి గది వైపు నడిచింది. గది తలుపు తీయగానే పాట శబ్దం రావడం ఆగిపోయింది. వెంటనే అజీం దగ్గరకు వెళ్లి సైగ చేసి అతన్ని లేపి మౌనంగా ఉండమని చెప్పి గదిలోంచి తీసుకొచ్చింది. వెంటనే అజీంకి అంతా చెప్పాడు మరియు అతనిని తీసుకుని మెట్ల వెనుక దాక్కున్నాడు. కొద్దిసేపటికి గాలిలో ఊగుతున్న ఆ స్త్రీ అతనికి చాలా దగ్గరగా వెళ్ళింది. అలా గాలిలో తేలుతున్న ఆమెను చూసి అజీం కూడా లాభా మాటలు నమ్మాడు. ఆమె నేరుగా వాళ్లు ఉండే గది వైపు వెళుతోంది. ఇదంతా చూస్తుంటే ఇద్దరి గొంతులు ఎండిపోయాయి. ఆ ప్రజలు నోరు మూసుకుని మౌనంగా కూర్చున్నారు. బహుశా వారికి దెయ్యం అని తెలుసు. అతని శ్వాస శబ్దం ద్వారా ఇషాన్ని కనుగొన్నాడు. అది పాము కాదని, ఈ దెయ్యంతో ఈ మంత్రగత్తె చేతిలో చనిపోవడానికి బాబా తనని ఎందుకు పంపాడనేది అతనికి చాలా రహస్యంగానే ఉంది. మంత్రగత్తె అతని దగ్గరికి వెళుతున్నప్పుడు అతను నిశ్శబ్దంగా కూర్చున్నాడు. అతని దగ్గర ఏదో హం చేస్తూ, బహుశా ఆమె పాడే ముందు అతని శ్వాస ఆమెకు వినిపించకపోవచ్చు, కాబట్టి ఆమె నేరుగా అజీం ఉన్న గది వైపు అతని లాభాతో నడుస్తూనే ఉంది. కానీ ఆ వ్యక్తుల గురించి అతనికి చాలా తక్కువ తెలుసు. ఆ మంత్రగత్తెని గుర్తించింది. అతను గది వైపు కదులుతూ అజీం లాభాతో బయటకు వెళ్ళాడు. ఇద్దరూ శక్తివంచనలతో నది వైపు పరుగెత్తడం మొదలుపెట్టారు. చాలా వేగంగా పరుగెత్తుతున్నారు మరియు చాలా భయపడ్డారు. అంతలో వెనుక నుంచి ఎవరో అరుస్తున్న శబ్దం వినిపించింది. అప్పుడు ఇద్దరూ అక్కడే ఉండిపోయారు. అతని కళ్ళలో భయం పూర్తిగా తగ్గిపోయింది. ఇప్పుడు ఏమి చేయాలో అతనికి అర్థం కాలేదు. అప్పుడు హఠాత్తుగా ఆ మంత్రగత్తె అతని ముందు నిలబడింది. ఈసారి అతని మొహం విప్పి ఉంది. ఆమె చాలా భయంకరంగా కనిపించింది. ఆమెను చూడగానే లాభా యొక్క అరుపు బయటకు వచ్చింది. నా నుండి ఎంత దూరం పారిపోతావో, హాహాహాహా అంటూ పెద్దగా నవ్వడం మొదలుపెట్టింది. ఆమె భయంకరమైన మరియు భయంకరమైన స్వరం విని ఇద్దరూ భయపడిపోయారు. ఆ మంత్రగత్తెని తప్పించుకోవడానికి అజీం త్వరగా ఏదో చదవడం ప్రారంభించాడు. కానీ అతను ఇంకేమీ చదవకముందే అతను అజీంను దూరంగా విసిరాడు. లాభా పెద్దగా ఏడవడం మొదలుపెట్టింది. మంత్రగత్తె మళ్లీ దూకి అజీం దగ్గరకు వచ్చింది. ఈసారి అజీంని పట్టుకోవడానికి చేయి చాపగానే ఫకీర్ బాబా వచ్చి ఆమె కళ్ళలో ఒక రకమైన దుమ్ము రేపడంతో ఆమె కేకలు వేస్తూ అక్కడి నుంచి అదృశ్యమైంది. ఫకీర్ బాబాని అతనితో తిరిగి చూడగానే ఇద్దరికీ ప్రాణం వచ్చింది. ఈ బాబా ఎవరు అని అజీం బాబాని అడిగాడు. మీరు తప్పు ప్రదేశానికి వచ్చారు. అది సారాయి కాదు. దర్గా వద్ద కూర్చున్న ఆ పక్షిని చూసి మీరు తప్పు ప్రదేశానికి చేరుకున్నారని అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు. ఇది ఈ ప్రాంతానికి చెందిన చాలా పాత రాజు భీమసేన్ యొక్క తవైఫ్ఖానా. మీ ముందు రోడ్డు ఉంటే కాని అది. బాబా సమాధానమిచ్చారు. అయితే ఈ బాబా ఎవరు? అక్కడ చాలా మంది మృతదేహాలను చూశాను, లాభా ఏడుస్తూ అడిగింది. అది సమీపంలోని గ్రామంలోని బంజారాలకు చెందిన మై దుర్. ఒకప్పుడు భీమసేన్లోని నమ్మకమైన వ్యక్తులు దానిని ఇక్కడకు బలవంతంగా తీసుకువచ్చి దానితో అనుచితంగా ప్రవర్తించడంతో అది ఇక్కడే ప్రాణం పోసింది. అప్పటి నుండి దాని వైఖరి ఆమె బిరాణాలో తిరుగుతుంది. ఎవరైనా తప్పుదారి పట్టి అక్కడికి చేరుకుంటే అది అతనిని అదే వ్యక్తుల మధ్య లెక్కించి వారి ప్రాణాలను తీస్తుంది. కానీ ఇప్పుడు మనం త్వరగా ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి. ఆమె మళ్ళీ ఎప్పుడైనా రావచ్చు. బాబా విషయమంతా చిన్న మాటల్లో చెప్పి తొందరగా బయలుదేరమని సలహా ఇచ్చారు. ముగ్గురు త్వరగా బయలుదేరడానికి
సిద్ధమయ్యారు. పొద్దున్నే మరికొంత సమయం మాత్రమే ఉంది. ఆ తర్వాత ఆమె తిరిగి అదే గ్రామానికి వెళ్తుంది. కానీ దానికంటే ముందు నది అవతల ఉన్న దర్గా భూమికి చేరుకోకపోతే ఆమె మాలో ఎవరిని బ్రతికించదు. బాబా పొడవాటి అడుగులతో ముందుకు సాగుతున్నారు. అదే సమయంలో రాబోయే ప్రతి ఆపద గురించి కూడా ఆయనకు అవగాహన కల్పిస్తున్నారు. లాబా మరియు అజీం చాలా భయపడ్డారు. అతను బాబా అడుగుజాడల్లో వేగంగా వేగంగా నడుస్తున్నాడు. ఎక్కడ చూసినా భయంతో కూడిన దృశ్యం కనిపించింది. ఏ పక్షి అయినా పెద్ద గొంతుతో మాట్లాడితే వణికిపోయేవి. ఎలాగోలా ఒడ్డుకు చేరుకున్నారు. పడవ లాగి ఎక్కాడు. బాబా త్వర త్వరగా కర్ర సహాయంతో పడవను తిప్పడం మొదలు పెట్టారు. అజీం మరియు లాబా ఒకరికొకరు కూర్చున్నారు. అతని మనసులో భయం పూర్తిగా నిలచింది. తమ శాయశక్తులా ప్రయత్నించడం ద్వారా ఆ ప్రజలు నీటి ఎగువ ఉపరితలంపైకి వచ్చి చూశారు. మంత్రగత్తె పడవ పైన కూర్చుని హాయిగా నవ్వుతోంది. అతని నవ్వు చాలా గగుర్పాటు కలిగించింది. లాబా యొక్క అరుపులు బయటపడ్డాయి. వాళ్ళిద్దరూ చాలా భయపడిపోయారు. వాళ్ల భయంకరమైన ముఖాలు చూసి బాబా దూరంగా ఉండలేకపోయారు. మీరు ఏమనుకుంటున్నారు? అందరినీ చంపేస్తావు. నీకు ఏది కావాలంటే అది చేస్తావు. వారిద్దరూ ప్రయాణికులు. వారు మీ ఆశ్రయంలో ఇక్కడకు రాలేదు, కానీ ఉండడానికి వచ్చారు. కొత్తవారు దారి తప్పిపోయారు. అతని జీవితం ఎందుకు శత్రువులా మారింది? మాట్లాడుతూనే బాబా మెల్లగా అతనికి దగ్గరయ్యారు. నా నివాసానికి ఎవరు వచ్చినా చస్తారు. అహహహ, ఆమె మరింత భయానకంగా నవ్వుతూ కనిపించింది. కానీ వారు మీకు శత్రువులు కారు. బాబా మంత్రగత్తె కళ్ళలో దుమ్ము చల్లుతూ ఆమె హాయిగా కూర్చున్న పడవ దగ్గరికి చేరుకున్నారు. లాబా మరియు అజీం చల్లటి నీటిలో నెమ్మదిగా మంచుగా మారారు. బాబా అకస్మాత్తుగా ఏదో చదివి తన చేతిలో నీరు తీసుకుని మంత్రగత్తెపై విసిరారు. మంత్రగత్తె గట్టిగా మూలుగుతూ నీటిలో పడిపోయింది. ఆమె వేదనను చూసి బాబా అజీం మరియు లాబా వైపు పెద్ద శబ్దం చేశారు. వాళ్లు పైకి రాకముందే మీరు త్వరగా నీళ్లలోంచి దిగి నది దాటి వెళ్ళండి. త్వరపడండి, వెళ్ళండి. బాబా పడవ ఎక్కి తనవైపు రావడం అజీం చూశాడు. ఇద్దరూ త్వరగా నీళ్లలోంచి బయటకు వచ్చి నది ఎగువన నిలబడ్డారు. బాబా హడావిడిగా పడవకు ఆహారం పెడుతున్నారు. త్వరపడండి బాబా. అజీం బాబాకు పెద్ద గొంతు వినిపించాడు. నా గురించి చింతించకు, మీరు దర్గాకు త్వరపడండి రా. బాబా పెద్ద శబ్దం చేశారు. కాసేపు నిలబడి ఇద్దరూ అచ్చువేయగా బాబా మళ్ళీ అరుస్తూ ఇలా అన్నారు, నేను చెబుతున్నా, మీరు వెళ్ళండి, వెళ్ళండి. ఈసారి అజీం లాబా చేయి పట్టుకుని వేగంగా పరుగెత్తడం ప్రారంభించాడు. తన సర్వశక్తులు ఒడ్డాడు. కొంత దూరం పరిగెత్తిన తర్వాత అతనికి బాధాకరమైన బాబా అరుపు వినిపించింది. ఆహా, ఊరికి దూరంగా ఉన్న వ్యక్తి ఈరోజు అజీం లాబాల ప్రాణాలను పట్టించుకోకుండా కాపాడారు. వారిద్దరి మాటలు విని ఈరోజు ఎవరికోసమో ప్రాణం పోయినట్టు నిలబడ్డారు.